శ్రీవాణి, శ్రీలక్ష్మి, సరస్వతీ త్రిశక్తులు, హరిహర పరబ్రహ్మలు, త్రిమూర్తుల, ఈ త్రిశక్తుల మహాస్వరూపమే సద్గురుదేవుడు. గురుపాదమందే లక్ష్మీశక్తులు ఇమిడి ఉన్నాయి. ఈ విధముగా సాయి యొక్క మహారూపము నిరంతరము మన యందు రమించుగాక. బాబా భక్తులు వచ్చి మసీదులో బాబాను దర్శించే సమయంలో నాస్తికులు ఎవరైనా అచ్చటుంటే వేద శాస్త్రాలన్నీ అసత్యాలుగా తనకేది తోస్తే అదే నిజమని భ్రమిస్తారు. కొందరు నాస్తికవాదం చేస్తారు. అయ్యో, వారి స్థితే వారికి అనుమాత్రం తెలియదు. తరువాత ఏమవుతారో ఆలోచించని వారు ఈ మసీదులోకి రాలేరు. ఆ మాటలకు ఒక నాస్తికుడు వచ్చి బాబా పాదాలపై పడి, ఓ దివ్య పురుష, చిన్నతనము నుండి నేనెన్నో తెలియని పాపాలు చేశాను. మూర్ఖులతో సహవాసం చేయటం వలన నాకు ఈ విధమైన జబ్బు ప్రాప్తించింది. తమరు తప్ప ఈ రోగం కుదిర్చిన వారు లేరనగా బాబా లేవనెత్తి, నీవు నాకు పూర్వజన్మలో చాలా సన్నిహితుడవు. అయినా నేను చెప్పేది ఒకటి, నువ్వు చేసింది ఇంకొకటి. అగుటి వలన నీవు పడరాని ఇడుములు పడి నా దగ్గరకు చేరలేక నూతిలో పడి ప్రాణత్యాగం చేసుకున్నావు. ఈ జన్మలో కూడా నీవు నాకు దగ్గరవాడు అయినందువలన సంప్రాప్తించింది. ఇప్పటికైనా వచ్చావని లేవనెత్తి అతని శరీరాన్ని స్పృశించి ఊది ఇచ్చి వారం రోజులు గురుచరిత్ర పారాయణ గావించమన్నారు. అతడు అలాగే చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. ఒకరోజు సాయి ఇలా చెప్పారు, కొందరు సన్యాసం పుచ్చుకుంటారు, కాషాయాలు ధరిస్తారు, వారు మనోవాసనలు మాత్రం ఏమాత్రం విడవలేరు. వారికి ఏదో ఆహారం మాత్రం సరిపడదు, మధురాన్నాలే భుజిస్తారు. మీలో అలాంటి వారున్నారా అనేసరికి అందరూ నవ్వి, బాబా మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తారు? తమ పాదసేవ చేస్తూ తమరే గతి అని బ్రతుకుచున్నా మాకెందుకివన్నీ అన్నాడు శ్యామ. సాయి ఎవరూ తెలియని వేపవృక్షం మూల కూర్చొని ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేవారు. వారిని తెలుసుకుని ప్రజలే ఇంత ప్రచారం చేశారు. శ్రీ బాబాకు ఎప్పుడూ తనను ఎవరూ తెలుసుకొనకుండా ఉంటే చాలుననే అనుకునేవారు. సూర్యుని కాంతిని ఎవరు దాచగలరు? అపురూప అద్వితీయమైన వారి దివ్య జ్యోతి స్వరూపము గాంచిన వారింక జన్మ జన్మలలో మర్చిపోలేరు. అందువలనే బాబా తిట్టినా కసిరినా ఆకలికు కొట్టినా అవన్నీ ఆశీస్సులుగానే స్వీకరించి వారి పాద పద్మాలు దొరికితే చాలును, వారిని ఒక్కమారు తిలకిస్తే కోటి జన్మల పాప ప్రక్షాళన జరుగుతుందని భక్తుల ఆకాంక్ష. ఆకాంక్షే కాదు, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లోనున్నా ఒక్కమారు బాబా నీవే దిక్కు అంటే చాలును, వారి ప్రక్కనే ప్రత్యక్షమై వారికి కలిగిన బాధలు తీర్చి మరీ అదృశ్యులయ్యేవారు బాబావారు. కన్నడ సాధు అప్ప అనే ఆయన ముగ్గురు మహాత్ములను బాబా దగ్గరకు అమీరుద్దీన్, దర్వేన్ షా, ఉపాసనీ శాస్త్రిని పంపించాడు. వీరందరూ బాబాను దర్శించారు. వీరు ముగ్గురు శ్రీవారిని మసీదులో దర్శించి వారి నిరాడంబర జీవితానికి అద్భుత ఆశ్చర్యాలు పొందారు, సాష్టాంగపడ్డారు. వారిని అందరినీ బాబా ఆశీర్వదించి, మీరందరూ నాతో వేయి జన్మల నుండి కలిసి జీవించారు, అందుకే ఈ ఫకీరుపై నీకెంత అభిమానం, ఈ అభిమానమంతా ఈనాటిదవుతుందా అని ఎంతో ప్రేమపూర్వకంగా వారిని అందరినీ ఆశీరూపాయనాలతో దీవించి మరీ సాగనింపారు. ఎన్నో జన్మలు అనుబంధం లేని వారికి బాబా నామోచ్చరణే జరగదని భక్తులందరూ తెలియాలి. అపార కృపామృత సాగరం కూడా చాలదు. సాగరాన్నంతా ఆపోసనము గావించే అగస్త్య మహర్షి యొక్క ప్రభావం అంతా నాకు కలిగితే బాబాను కృపాసాగరుని అందొక బిందువును రుచి చూడగలుగుతానని ఒక బాబా భక్తుడు వివరించారు. హే సాయిరాం, ప్రతి వర్ణమందు, ప్రతి శబ్దమందు, ప్రతి వాక్యమందు, ప్రతి ప్రబంధమందు నీ ప్రతిబింబం నా మనస్సును అర్థమందు ప్రవేశిస్తున్నది. జ్ఞాన సువర్ణ సుందరమైన తమ దివ్య స్వరూపమే ప్రతిబింబిస్తుంది. ఈ తరము నా కన్నులకు కానరాలేదు అన్నాడు ఇంకొక భక్తుడు. ఓ సాయీశ్వర, తపోమూర్తి వగుని యందు అడిమాది అష్టసిద్ధులు స్వతసిద్ధముగా ఉన్నవి. చంద్రుని నుండి వెన్నెలవలే మీకు అవసరము కాకపోయినను మీ నుండి ఆ యోగశక్తులు వాటంతట అవి వెలువడి భక్తులకు వారి సర్వ కోర్కెలను తీర్చును. అది ఒక మహాపుణ్యదినం గల రాత్రి. బాబా తన తేజస్సుతే అంధకారాన్నంతా హరించి చీకటి కావల వెలుగులు జిమ్మి అమృత కిరణమయమైన ఒకనొక దివ్య జ్యోతిని ప్రసారము గావించి హృదయ సాగరాలను ఉప్పొంగజేయును. ఆహా, ఇదే నా జాతకరాశి చక్రమున మొత్తం పుణ్యదినం అన్నాడు ఇంకొక భక్తుడు. నీ ఉత్సవ సమయాన నీ మంగళమూర్తిని చూడాలని కోట్లాది మంది ప్రజలు ఉవ్విళ్ళూరుచున్నారు. ఆ సమయమున నీ యోగ విభూతులు భక్త జనులందరిపై ఎవరి మట్టుకు వారిపై ప్రసరించి వారి ఎన్నో జన్మల నుండి గావించిన పాపరాశులు దహింపబడి ఆ స్థానమును పుణ్యరాశులను నింపిన మేమీరీతి పోల్చగలమన్నాడు ఇంకొక భక్తుడు. ఓ మృత్యుంజయ, సాయి, నేనొకప్పుడు భూమిపై పడుకున్నాను. యముడు నాపైకి వచ్చాడు. చింత నిప్పులు వలె ఎర్రనగు నేత్రాలతో నిలబడ్డ యమ వాహనమును దున్నపోతును గాంచి క్షణకాలములో బాబా అనిన మరలా ఆ వాహనము గాని యముడు గాని నాకు కానరాలేదన్నాడు. ఓ ఆర్తజన బాంధవ, ఎన్నో జన్మ కర్మ బంధాలలో చిక్కి అవన్నీ అనుభవించు మాయందు కరుణా వరుణాలయుడవై రక్షణ కల్పించమని అహర్నిశలు అర్థించుచున్నామన్నాడు.